అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడక ముందు ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్, చదలవాడ ఫ్యామిలీ అందరినీ కంగ్రాట్ చేయాలండి. ఎందుకంటే పిచ్చగాడు ఈ సంవత్సరంలో ఇట్స్ బికమ్ అ హాట్ టాపిక్ అండి. బయటకు ఎక్కడికి వెళ్ళినా అంటే మొన్న థియేటర్స్లో కాదు, నన్ను వచ్చిన టీఆర్పీస్ టీవీలో టీఆర్పీస్ కూడా బాగా క్రాస్ చేసింది. అంటే నమ్మటం, ఒక సినిమాని నమ్మటం అంటే ఎంతమంది తెలియదు కానీ అంటే మండపేట సినిమా అంటే ఆ ఏరియాలో వేశారు, 1 వీక్ తర్వాత తీసేశారు, మళ్ళీ అదే థియేటర్లో 100 రోజులు ఆడింది. అంటే ఈ 100 రోజులు అది ఆడియన్స్ డెఫినెట్గా ఇచ్చిందండి. అండ్ ఈ పబ్లిసిటీ ఏదైతే చేశారో నేను ఈ మధ్యకాలంలో ఏ రోజు చూడలేదండి. ఏ రోజు ఆంధ్రజ్యోతి చూసిన హాఫ్ పేజ్ అలాంటి పబ్లిసిటీ ఈ మధ్యకాలంలో 100 రోజుల వరకు ఎక్కడ తగ్గకుండా ప్రతి టీవీలో కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, సో డెఫినెట్గా అన్ని చోట్ల వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. సో ఒక సినిమాని ఎంత బాగా తీసామో అంటే అంత ఈక్వల్గా అంత బాగా ప్రమోట్ చేయారండి. సో అండ్ మళ్ళీ ఆ పిచ్చగాడు చూసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళ టేస్ట్ ఏంటి, అసలు టేస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఒక రెగ్యులర్ సినిమాలు కాదు, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్తదనం ఉన్న ఎత్తుక్కునే అంటే ఉండే కాన్సెప్ట్లు తెలుగు సినిమాకి పరిచయం చేస్తున్నారు. అలాగే ఆ కోవలోనే ఈరోజు చూసిన పిల్ల రాక్షసి చాలా కష్టం అండి, పిల్లలతో చేయించడం చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారో కానీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ థామస్ గారు ఫర్ దాట్. అండ్ ఇవాళ రెహమాన్ గారికి మ్యూజిక్, ఆయన కానివ్వండి, షాన్ రెహమాన్ గారికి అండ్ వచ్చిన సన్నీ గారికి కానివ్వండి, సహారా కానివ్వండి, సారాకి, లేకపోతే ఆవిడ అందరికీ ఈ సినిమా తమిళ మలయాళంలో అంత విజయం సాధించిందో తెలుగులో కూడా అంతే పెద్ద విజయం సాధించాలని, అట్ ద సేమ్ టైం అవార్డ్ అంటే డెఫినెట్గా ఏదైతే క్రిటికల్ అక్లెయిమ్ అక్కడ వచ్చిందో ఎలాంటి సినిమాకి ఇక్కడ కూడా మంచి క్రిటిక్స్ వస్తాయని, రివ్యూస్ వస్తాయని, బాగా వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.